పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. పరలోకమునకు భూలోకమునకు అధిపతివైన తండ్రి, నీ పరిశుద్ధమైన నామమును స్తుతించి ఆరాధించి మహిమపరుచున్నాం. భారముచే అలసి సలసి ఉన్న సమస్త జనులారా, నా ఎద్దుకు రండు, మీకు విశ్రాంతి నసుకుదనని పలికిన దేవ, ఈ మొదటి శుక్రవారం రోజున నీ సహాయము కొరకు అర్థిస్తున్నాం తండ్రి. ఏ కుటుంబములైతే ప్రభువా సమస్యల చేత కుటుంబంలో శాంతి సమాధానము లేక ఉన్నారో, కరోనా కారణంగా ఆర్థికంగా ఇబ్బందులలో కూరుకొనిపోయి ప్రభువా మాకు సహాయం చేయండి అని వేడుకొనిచి ఉన్నారు. అనారోగ్యముతోనూ అప్పులు బాధలతోనూ కుటుంబ భారమును మోయలేక ప్రభువా విశ్వాసముతో నమ్మికతో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తూ తండ్రి మాకు సహాయం చేయండి, మీరు తప్ప మాకు ఇక సహాయం లేదు అని ఆశతో విశ్వాసంతో నమ్మికతో ఈ ప్రార్థనలు ఏకీభవించి చూడన్న వారిని ఆశీర్వదించండి, దీవించండి ప్రభువా. ప్రపంచంలోని ప్రతి కుటుంబాన్ని నీకు అర్పిస్తున్నాం. యవన ప్రాయం వచ్చి వివాహము జరగక తల్లిదండ్రులకు భారంగా ఉన్నటువంటి బిడ్డలను నీకు అర్పిస్తున్నాం తండ్రి. కష్టపడి చదువుకొని ఒక చక్కని ఉపాధి కొరకు ఆశతో ఎదురు చూస్తున్నటువంటి యువత యువకులను నీకు అర్పిస్తున్నాం తండ్రి. త్రాగుడు వ్యసనమునకు వివిధమైన దుర్వ్యసనములకు గురి అయి కుటుంబములు సమాధానము లేక భార్య భర్తల మధ్య తల్లి బిడ్డల మధ్య సఖ్యత లేనటువంటి కుటుంబాలను నీకు అర్పిస్తున్నాం తండ్రి. ప్రభువా ప్రతి కుటుంబంలో మీరుండండి, ప్రతి భర్తతో మీరు మాట్లాడండి, ప్రతి భార్యను శాంతి సమాధానములు దయచేయండి. కుటుంబంలోని ప్రతి బిడ్డను ఆశీర్వదించి ప్రపంచంలోని ప్రతి కుటుంబాలను కూడా దీవించమని కాపాడమని, ఆరోగ్యము శాంతి సమాధానం బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిమంతుడైన సర్వేశ్వరుడు, పిత పుత్ర పవిత్రాత్మదేవుడు మిమ్ము ఆశీర్వదించి దీవించి కాచి కాపాడునుగాక, ఆమేన్.